నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణ యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథ సప్తమి పండుగగా జరుపుకుంటాము. మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకుంటాము. మరి ఈ రథ సప్తమి రోజు మనము సూర్య నమస్కారము లేదా మరియు స్నానము ఏ విధంగా ఆచరించాలి, నైవేద్యం అది ఏ విధంగా తయారు చేయాలి, నైవేద్యం చేసేటప్పుడు తప్పక చేయకూడని పనులు ఏంటి, అదే విధంగా చేయవలసిన పనులు ఏంటి, మరి ఈ నైవేద్యాన్ని సూర్యనామూర్తికి నివేదన చేసిన తర్వాత ఆ నైవేద్యం ఏం చేయాలి, ఇలాంటి కొన్ని ప్రశ్నలతో కూడిన వీడియో మొత్తం చూడండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దాంతోపాటుగా మనము స్నానం చేసేటప్పుడు జపించవలసిన మంత్రం కూడా ఉంటుంది, చూడండి. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండుడు చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది. మరి ఈ రథసప్తమి రోజు పూజా విధానం ఇప్పుడు చూద్దాము. ముందుగా ప్రాతకాలనే నిద్రలేచి మనం ఇంటిలో అన్ని పనులు చేసుకొని శుభ్రమది ఇంటిని శుభ్రం చేసుకొని ముందుగా జిల్లేడు స్నానం ఏ విధంగా చేయాలని చూద్దాము. ఈ జిల్లేడు స్నానానికి విశేషమైన పుణ్యదినమైనందున అర్క అనగా నామం కలిగిన సూర్యనారాయణకి ప్రీతికరమైన శ్వేత అర్కపాత్రం అంటే తెల్ల జిల్లేడాకండి, దానికి రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగిపండు ఉంచి శిరస్సుపై భుజంపై హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలను. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుండి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కరించవలను. ఈ విధంగా పిల్లలు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, ఇంట్లో అందరూ కూడా చేయవచ్చండి. ఈ స్నానం చేయడం వల్ల ఏలిని నాటి శని, ఏడు అంటే ఏడు జన్మల శని ఏమాత్రం ఉన్నా కూడా ఈ స్నానం చేయడం వల్ల అనేది తొలగిపోతుండేయండి. అది కూడా మన జ్ఞానము అనేది ఇంకా ఉత్తేజపడుతుంది. ఈ రేగిపండు పెట్టి జిల్లేడు ఆకు పెట్టి స్నానం చేయడం వల్ల ఇలా పెట్టుకుని చేసేటప్పుడు మనము ఈ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ శ్లోకాన్ని అయితే పఠించాలండి. ఇలా పఠించడం వల్ల మనము ఈ ఏడు జన్మల పాపాలు అనేవి మనకి తొలగుతాయి, మనకి ఎంతో ఉత్తమ ఫలితం అనేది తప్పకుండా ఈ శ్లోకం అనేది జపించడం వల్ల వస్తుందండి. ఇలా స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత మనము పూజకి నైవేద్యానికి తయారు చేసుకోవాలండి. ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి మనం ప్రత్యేకించి పిడకల్ని అంటే మనం సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు నెల పెడతాం కదండి, ఆ గొబ్బెమ్మలను మాత్రమే పిడకలు చేసి వాటిని ఇప్పుడు రథసప్తమి రోజు ఉపయోగించవలసి ఉంటుంది. ఆ పిడకలతో మనం ఆవుపాలు పొంగించి దాన్ని పరమాన్నం చేయవలసి ఉంటుంది. లేదు మనకి అవి లేకపోతే ఏం చేయాలి అంటే ముందు మనము మనకి పైన అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ఆవు పిడకలు అనేవి దొరుకుతున్నాయి, ఆ పిడకలతో చేసుకోవాలండి. మనము నైవేద్యం చేసేటప్పుడు వాటిని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ పిడకలు మాకు దొరకట్లేదండి, మాకు అంటే మేము ఫ్లాట్స్లో ఉంటున్నాం, మాకు అందుబాటుగా ఉండదు అనుకునేవారు గ్యాస్ స్టవ్ మీదైనా లేదా ఎలక్ట్రికల్ స్టవ్ మీదైనా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకునేటప్పుడు ఇలా మనము పసుపు కుంకుమలతో మనం ఏ స్టవ్ అయితే దాన్ని శుభ్రపరచుకొని అలంకరించుకొని పాలు పొంగించుకోవడానికి కుదిరితే కొత్త ఇత్తడి పాత్ర అండి, లేదా పాతదైనా శుభ్రంగా చేసుకొని పాత ఇత్తడి పాత్ర అయినా మనం తీసుకోవచ్చండి, లేదా కొత్త కుండ అయినా పర్వాలేదు దానిలో అయినా చేసుకోవచ్చు. అంటే నీస్ అనేది వాడలేని పాత్ర తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట. మరి ఈ పరమాన్నం తయారు చేయడానికి కూడా మనము ఆవు పాలని ఉపయోగించుకోవాలండి. ఆవు పాలు మనము అంటే కొంత భాగం ఖాళీ ఉండేలాగా మనము చూసుకోవాలి. ఆవు పాలని పొంగించాలి. ప్రత్యేకించి మనము పాలను పొంగించేటప్పుడు మనం ఒకటి అగో పాలు పొంగుతున్నాయి అని మాత్రం పిల్లలు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి అనకూడదు. మనం మనసులో అయినా బయటనైనా ఇలా అనుకోవాలి, తండ్రి సూర్యనారాయణమూర్తి మేము చేసిన తప్పులు మా అహంకారాలు ఈ అగ్నిలో కాలిపోయి ఈ పాలు పొంగుతున్నట్టుగానే మా ఇంట్లో సిరి సంపదలు కూడా పెంచు తండ్రి అని మనం అనుకోవాలండి. అంతే తప్ప పాలు పొంగిపోతున్నాయే అయ్యో అని మాత్రం అనకూడదండి. ఇలా పాలు పొంగిన తర్వాత మనం కొంచెం కుదిరితే కొత్త బియ్యం అండి, అంటే పంట అప్పుడే జనవరిలో పండి వస్తుంది కదండి, కొత్త బియ్యం తీసుకోవాలి. లేదు అంటే మనం సంపాదించిన బియ్యం ఏదైనా మన కష్టార్జితమే కదండి, అది కూడా కొత్త బియ్యంతో సమానమే. వాటిని తీసుకొని అందులో ఒక చెంచాడు ఆవు నెయ్యి వేసి బాగా కలుపుకొని
దాన్ని మూడు మూడు దోసెట్ల కింద అంటే మనము మన పిల్లల చేత లేదా మన భర్త చేత కూడా వేయించుకోవచ్చు. మనం గ్రూప్ రైస్కి ఏ విధంగా వేస్తే అలా మూడేసి గుప్పిళ్ళు కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు. వేసుకొని కుదిరితే ఉంటే చెరుకు ముక్క పెట్టే మనం కలుపుకోవాలండి. లేదు అంటే మనము గరిటె పెట్టైనా కలుపుకోవచ్చు. చూస్తున్నట్లు మీరు ఇలా కలుపుకొని దానికి సరిపడా బెల్లం కూడా వేసి నైవేద్యం అనేది తయారు చేసుకోవాలి. ఈ తయారైన నైవేద్యాన్ని ఇంకా మనం పూజలో పెట్టుకోవాలి. 9 చిక్కుడు ఆకులు తీసుకొని 9 చిక్కుడు ఆకుల్లో మనం ఈ నైవేద్యం అనేది పరమాన్నము, దీంతో పాటుగా రేగిపళ్ళు కూడా పెట్టాలండి. 9 ఆకులు లేదా 3 ఆకులు లేదా 6 ఆకులు ఇలా వీటిల్లో పెట్టి మనము సూర్యదేవునికి అంటే రథము, చిక్కుడుకాయ రథం తెలుసు కదండి, చిక్కుడుకాయ రథం చేసి దాంట్లో రథం లోపల మరలా ఒక అయితే చిక్కుడాకు లోపల పెట్టి దానిలో వెండి కాయిన్ అయినా లేకపోతే సూర్య నారాయణ మూర్తి ఫోటో అంటే ప్రతిమ, ఆ విధంగా ఉండే ప్రతిమ అయినా లేదు మాకు ఏవీ అవి ఏవీ లేవు అనుకునేవాళ్ళు ఒక రూపాయి కాయిన్ తీసుకొని దాని మీద పసుపు రాసి కుంకుమతో సూర్యనారాయణమూర్తి రూపు వచ్చే విధంగా మనము చేసుకొని ఆ చిక్కుడు రథం లోపల పెట్టాలి. అంటే దేవుణ్ణి మనం ఆసనం వేసి కూర్చోబెట్టినట్టుమాట, రథంలో దేవుణ్ణి మనం కూర్చోబెట్టినట్టు నైవేద్యం కూడా పెట్టుకొని మనము కుదిరితే గోధుమలతో కిందన వేసి పైన 5 ఒత్తులు కలిగేలాగా దీపం పెట్టుకోవాలండి. లేదు అంటే మామూలు దీపాలైనా పెట్టుకొని ఏక ఒత్తు దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇవన్నీ చేసి రెడీ చేసుకొని ప్రత్యేకంగా గణపతిని కూడా పెట్టి అక్కడ ఒక బెల్లం మొక్క కొంచెం పరమాన్నం కూడా వినాయకుడికి పెట్టి, తండ్రి నేను ఇలా సూర్యనామూర్తి పూజ చేసుకుంటున్నాను, నా పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ సమాప్తం చక్కగా అయ్యేలా చూడు తండ్రి అని చెప్పి ఓ బెల్లం మొక్క కొంచెం నైవేద్యం పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని పువ్వులు మాత్రం ఖచ్చితంగా ఎరుపు పువ్వులు ఉండేలాగా చూసుకోవాలండి. అది ఏ రంగు పువ్వులైనా అంటే ఏ పువ్వు అయినా పర్వాలేదు, ఎరుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకోవాలి. లేవు మాకు ఎరుపు రంగు పువ్వులు అనుకునేవాళ్ళు బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యంలో కొంచెం కుంకుమ కలిపి ఆ పువ్వుల్నే మనము దేవునికి పెట్టవచ్చండి. ఆ బియ్యపు గింజల్నే మనం దేవునికి పువ్వుగా అనుకొని పెట్టవచ్చండి. ఇలా దీపారాధన కూడా పూర్తి చేసి చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెట్టి దేవునికి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి పూజను అనేది చేసుకోవాలండి. పూజ అంతా పూర్తి అయిన తర్వాత మనము ఈ చిక్కుడు ఆకుల్లో నైవేద్యం ఉంది కదండి, మనం దేవుడికి పెట్టాం కదా, ఇంక ఈ నైవేద్యం మనము తీసుకుంటాము అనుకుంటామండి. అసలు సూర్యనామూర్తికి పెట్టిన నైవేద్యం అనేది మనము తినకూడదండి. ఈ 9 ఆకులతో పెట్టిన నైవేద్యాన్ని మనము ప్రత్యేకించి మనం ఈ పిడకలు పెట్టాం కదండి, ఈ పిడకల మీద మనం పాలు పొంగించే కదండి, అంటే అదే అగ్నితో సమానం, అదే సూర్యనామూర్తి, మనము సూర్యుని ఎదురుగా కదండి చేస్తాము. ఇలా చేసేటప్పుడు ఆ అగ్నిలో ఈ నైవేద్యాన్ని అయితే మనం ఎన్ని ఆకులు పెడితే అన్ని ఆకుల నైవేద్యాన్ని అందులో పెట్టేయవలసి ఉంటుందండి. ఆ అగ్నిలోనే మీకు చూపిస్తున్న విధంగా ఇలా అగ్నిలో పడవేయవలసి ఉంటుంది. మరి ఈ విధంగా మనము పూజ అనేది పూర్తి చేసుకోవాలండి. దీంతో పాటుగా ఈరోజు మనము మంచం మీద అనేది నిద్రపోకూడదండి, మధ్యాహ్నమునే అండి. మధ్యాహ్నం నిద్ర అనేది చేయకూడదు, రాత్రి కూడా మనం నేల మీద పడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నీచు అనేది ఆ రోజు తినకూడదు. కొంతమంది అయితే ఈ రోజు నుండి చిక్కుడుకాయలు సమర్పించిన తర్వాత చిక్కుడు ఆకాయలతో చిక్కుడు రథం చేయిస్తున్న రోజు నుండి మరలా మా వచ్చే సంవత్సరం సంక్రాంతికి తర్వాత వరకు కూడా చిక్కుడుకాయ అనేది తినరండి. కొంతమంది చూసారు కదండి, ఇది రథసప్తమి పూర్తి పూజా విధానం అనేది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.